ఈరోజు కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి చతుర్దశి రెండు తిథులు కలిసి వచ్చినాయి. తిథిద్వయం ఏర్పడింది. శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది కాబట్టి శనిత్రయోదశిగా దీన్ని జరుపుకోవాలి. శనిత్రయోదశికి సంబంధించి స్వయంగా శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుడికి చెప్పినటువంటి గరుడ పురాణంలో చెప్పబడిన పరిహారం పాటించాలి. అలాగే చతుర్దశి తిథి కూడా వచ్చింది కాబట్టి దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే కార్తీక శుక్ల త్రయోదశి తిథిని ధాత్రీ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ఉసిరిక చెట్టును పూజించడం ద్వారా, ఉసిరిక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు చతుర్దశి తిథి కూడా వచ్చింది కాబట్టి దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా శివదీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ప్రధానంగా శనివారం త్రయోదశి కలిసి వచ్చినటువంటి శనిత్రయోదశి సందర్భంగా శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుడికి చెప్పినటువంటి గరుడ పురాణంలో చెప్పబడిన ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే పొట్టు తీయని నల్ల మినుములు కొన్ని తీసుకొని వాటిని పిండిలాగా చేసుకోవాలి. అలాగే నల్ల నువ్వులు కొన్ని తీసుకొని వాటిని పిండిలాగా చేసుకోవాలి. అలాగే నల్ల బెల్లం ఉంటుంది, ఆ నల్ల బెల్లం తీసుకొని దాన్ని పొడిలాగా చేసుకోవాలి. ఈ నల్ల బెల్లాన్ని తాటి బెల్లం అని కూడా అంటారు. ఈ నల్ల బెల్లం లేదా తాటి బెల్లం తీసుకొని దాన్ని పొడిలాగా చేసుకోవాలి. అలాగే రాళ్ల ఉప్పు కొద్దిగా తీసుకొని దాన్ని పొడిలాగా చేసుకోవాలి. ఇలా పొట్టు తీయని నల్ల మినుముల పిండి, నల్ల నువ్వుల పిండి, నల్ల బెల్లం పొడి, రాళ్ల ఉప్పు పొడి వీటన్నిటినీ కూడా కలిపి దానిలో కొద్దిగా ఆవుపాలు పోసి బెల్లం తురుము కూడా ఉంది కాబట్టి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. వీటన్నిటితో తయారు చేయబడినటువంటి ప్రత్యేకమైన పిండి దీపాన్ని వెలిగించాలి. ఆ పిండి దీపాన్ని కూడా ఎప్పుడు వెలిగించాలంటే ఈరోజు సాయంకాలం స్నానం చేసి సాయంత్రం 5:45 తర్వాత మీ గృహంలో పడమర దిక్కులో వెలిగించాలి. పడమర దిక్కులో ఎలా వెలిగించాలంటే ముందుగా మీ గృహంలో పడమర దిక్కులో సాయంకాలం 5:45 తర్వాత ఒక తమలపాకు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తమలపాకు మీద ఈ ప్రత్యేకమైనటువంటి పిండి దీపాన్ని ఉంచాలి. ఆ పిండి దీపంలో గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా పోయాలి. అలా పోసిన తర్వాత 4 నలుపు రంగు ఒత్తులు 4 తెలుపు రంగు ఒత్తులు ఆ ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే శనిత్రయోదశి వెలిగించవలసిన శనిదీపం అనే పేరుతో పిలుస్తారు. తెలిసి తెలియక జీవితంలో చేసినటువంటి అన్ని రకాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ శనిదీపానికి ఉంటుందని స్వయంగా విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని నడుస్తున్నా ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి కూడా ఈ శనిదీపం అనేది విశేషంగా సహకరిస్తుంది. ఈ శనిదీపాన్ని సాయంకాలం 5:45 తర్వాత వెలిగించండి. శని భగవాను ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు చతుర్దశి తిథి కూడా వచ్చింది. కార్తీక శుక్ల చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు కాశీక్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించిన రోజు కాబట్టి విష్ణుమూర్తి అంతటి వాడు కాశీక్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించిన రోజు కాబట్టి ఈరోజు ఇంట్లో శివదీపాన్ని వెలిగించినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈ శివదీపం పరిహారం ఎలా పాటించాలంటే గృహంలో ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశానుడు అని పిలువబడే పరమేశ్వరుడు కాబట్టి మీ గృహంలో ఈశాన్యం మూల ఒక పీటను ఏర్పాటు చేయాలి. ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద ఒక రాగి పళ్ళ్యాన్ని ఉంచి దానిలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ రాగి పళ్ళెంలో ఒక పిండి దీపాన్ని ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించి ఓం హం ఈశానాయ నమః అని జపించుకోవాలి. ఈ మంత్రం 21 సార్లు చదివి ఆ దీపం దగ్గర ఏదైనా అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా దీపాన్ని ఈశాన్య దిక్కులో వెలిగిస్తే దాన్ని శివదీపం అనే పేరుతో పిలుస్తారు.
వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఈశాన్యంలో శివదీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైకుంఠ చతుర్దశి సందర్భంగా గంధం రాసిన మారేడు దళాలతో ఈశ్వరుని పూజిస్తే శివుడు పరమానంద భరితుడై మీ మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుస్తాడు. అలాగే ఒక ఇత్తడి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఈరోజు ఎవరికైనా శివాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి శనిత్రయోదశి, వైకుంఠ చతుర్దశి ఈ రెండూ కలిసి వచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన పర్వదినం సందర్భంగా శనిదీపాన్ని వెలిగించండి, శివదీపాన్ని వెలిగించండి. శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడంతో పాటుగా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.